Hi students, welcome to your guru channel. Na ee channel nachinatlayite like cheyandi, comment cheyandi, subscribe cheyandi. Dear students, ee roju meeku present chesedi 10th class ku sambandhinchi questions papers ni ee vidhanga tayar chestaru. దాన్ని బ్లూ ప్రింట్ అంటారు స్టూడెంట్స్. అంటే ఇక్కడ బ్లూ ప్రింట్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఏం తెలుసుకుంటామంటే, ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఎన్ని వస్తాయి, దానికి సంబంధించి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, మార్క్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, టోటల్ మార్క్స్ ఆ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎంత ఉంటాయి, దాని పర్సంటేజ్ ప్రకారం వెయిటేజ్ ఎలా ఇచ్చారు, యావరేజ్గా ఆ క్వశ్చన్ రాయడానికి ఎంత టైం మనం తీసుకోవాల్సి ఉంటుంది, టోటల్గా ఒక్కొక్క సెక్షన్కి కేటాయించబడిన టైం ఎంత అనేది విషయాల్ని అన్నీ కూడా ముందుగా ప్రిపేర్ చేసి ఉంటుంది. దాన్ని బ్లూ ప్రింట్ అంటారు. బ్లూ ప్రింట్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని ఎందుకు వచ్చిందంటే, ఈ కోవిడ్ పాండమిక్ కారణంగా ఏపీ గవర్నమెంట్ వారు 10వ తరగతి విద్యార్థులకు కేవలము 7 పేపర్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ప్రతి సబ్జెక్టుకి 2 పేపర్లు ఉండేవి, తెలుగు పేపర్ 1, 2, ఇంగ్లీష్ పేపర్ 1, 2, హిందీ 1 పేపర్ ఉండేది, మ్యాథ్స్ 2 పేపర్లు ఉండేవి, ఇంగ్లీష్ 2 పేపర్లు ఉండేవి, సోషల్ స్టడీస్ 2 పేపర్లు ఉండేవి, పిఎస్ వేరు 1 పేపరు, ఎంఎస్ అంటే బయాలజీ సైన్స్ 1 పేపర్ ఉండేది. అంటే 11 పేపర్లు ఉండేవి. వాటిని తగ్గించడం జరిగింది. అదేవిధంగా సిలబస్ కూడా తగ్గించడం జరిగింది. ఈ సిలబస్ ఏ రకంగా తగ్గించేయండి మీకు వీడియోస్ చేసి చెప్పడం జరిగింది. వాటిని మీరు ఫాలో అవ్వచ్చు స్టూడెంట్స్. అయితే ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్ ద్వారా మనం ఏ క్వశ్చన్స్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, ఏ రకంగా చదవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా స్టూడెంట్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ సోషల్ స్టడీస్కి సంబంధించి బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉన్నదని చూద్దాం. ఇవి సెక్షన్స్. సెక్షన్స్ మొత్తం ఎన్ని సెక్షన్లు ఉంటాయంటే 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ 12 ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున టోటల్గా 12 మార్కులు వస్తాయి. దీని వెయిటేజ్ వచ్చి 12% ఉంది. యావరేజ్ టైం చూసినట్లయితే 1.5 మినిట్స్. టోటల్ టైం 18 మినిట్స్ వీటికి మనం వెచ్చించవలసి ఉంటుంది. 2వ సెక్షన్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. అంటే 1 వర్డ్లో ఆన్సర్ కంప్లీట్ అయిపోయేవి. ఇవి 8 క్వశ్చన్స్ ఇస్తారు. 2 మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. 16 మార్క్స్ ఉంటాయి. వెయిటేజ్ వచ్చి 16%. యావరేజ్గా టైం వచ్చి 3 మినిట్స్. టోటల్ టైమ్స్ వచ్చి 24 మినిట్స్ని కేటాయించడం జరిగింది. నెక్స్ట్ 3rd సెక్షన్లో షార్ట్ ఆన్సర్స్, అంటే 1 సెంటెన్స్ ఆర్ 2 సెంటెన్స్లో మనం ఈ షార్ట్ ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. ఇవి 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు, టోటల్గా 32 మార్క్స్ వీటికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్సంటేజ్ వెయిటేజ్ పర్సంటేజ్ చూసినట్లయితే 32%. యావరేజ్ టైం ఒక్కొక్క క్వశ్చన్ రాయడానికి 6 మినిట్స్ టైం ఉంటుంది. టోటల్గా టైం చూసినట్లయితే 48 మినిట్స్ వీటిలో మనం రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ చూసినట్లయితే, ఎస్ఐ టైప్ క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్కి 8 మార్కులు ఉంటాయి. టోటల్గా 40 మార్క్స్. తర్వాత దీని పర్సంటేజ్ 40% ఉంటుంది. యావరేజ్గా ఒక్కొక్క క్వశ్చన్ రాయడానికి 12 నిమిషాలు టైం డ్యూరేషన్ ఇవ్వడం జరిగింది. టోటల్గా 60 మినిట్స్లో ఈ క్వశ్చన్స్, ఈ 5 క్వశ్చన్స్ రాయవలసి ఉంటుంది. ఈ విధంగా మనకి ఒక ఎగ్జామ్ రాయడానికి 150 మినిట్స్ని, అంటే 3 అవర్స్ అండ్ 30 మినిట్స్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 అవర్స్ 30 మినిట్స్లో మనం ఈ క్వశ్చన్ అన్నింటికి కూడా ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఇది 100 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ సోషల్ స్టడీస్కి సంబంధించిన బ్లూ ప్రింట్. నెక్స్ట్
ఎట్లయితే ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ బ్లూ ప్రింట్ని మనం చూద్దాం. స్టూడెంట్ చూడండి, దీంట్లో కూడా నాలుగు సెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ నాలుగు సెక్షన్లోనూ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ 12 ఉంటాయి. మార్క్స్ వచ్చి ఇక్కడ హాఫ్ మార్క్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే టోటల్గా 6 మార్క్స్ ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్కి వస్తాయి. వెయిటేజ్ వచ్చి 12%. యావరేజ్ టైం దీనికి డ్యూరేషన్ చూసినట్లయితే 1.5 మినిట్స్, టోటల్ టైం 18 మినిట్స్ దీనికి ఇవ్వడం జరిగింది. వెరీ షార్ట్ ఆన్సర్స్ వచ్చి 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్, టోటల్ మార్క్స్ వచ్చి 8 మార్క్స్, వెయిటేజ్ 16%. నెక్స్ట్ వచ్చి వీటికి యావరేజ్గా టైం చూసినట్లయితే 3 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. టోటల్ టైం వచ్చి 24 మినిట్స్. నెక్స్ట్ థర్డ్ సెక్షన్లో షార్ట్ ఆన్సర్స్ 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున 16 మార్క్స్ టోటల్ మార్క్స్ వస్తాయి. పర్సంటేజ్ వెయిటేజ్ చూసినట్లయితే 32% ఉంది. యావరేజ్గా ఒక్కొక్క క్వశ్చన్స్ రాయడానికి 6 మినిట్స్ మనకి డ్యూరేషన్ ఇచ్చారు. టోటల్గా 48 మినిట్స్లో 8 క్వశ్చన్స్ రాయాల్సిన అవసరం ఉంది. ఇక ఎస్ఏ క్వశ్చన్ చూసినట్లయితే 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5 క్వశ్చన్స్ ప్రకారం మార్క్స్ ఒక్కొక్క దానికి 4 మార్క్స్, 20 మార్క్స్ దీనికి ఇవ్వడం జరిగింది. దీని పర్సంటేజ్ వచ్చి 40%. ఇది యావరేజ్గా టైం పర్ క్వశ్చన్ చూసినట్లయితే డ్యూరేషన్ వచ్చి 12 మినిట్స్. టోటల్గా మనం 60 మినిట్స్లో ఈ 5 క్వశ్చన్స్ రాయవలసిన అవసరం ఉంటుంది. స్టూడెంట్స్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నది షార్ట్ ఆన్సర్స్ ఎస్ఎస్. షార్ట్ ఆన్సర్స్ ఎస్ఎస్ కాబట్టి అంటే 40% 32 అంటే 72% మనం స్కోర్ చేయవలసిన అవసరం ఈ రెండు సెక్షన్స్లోనూ ఉన్నది. కాబట్టి మీరు వీటిని ముందుగా కంప్లీట్ చేసుకుని తర్వాత ఈ ఆబ్జెక్టివ్ టైప్ వెరీ షార్ట్ ఆన్సర్స్ని మీరు కంప్లీట్ చేసినట్లయితే మనం 100% స్కోర్ చేస్తామనే నమ్మకం మనకి కలుగుతుంది. స్టూడెంట్స్ మీరు ముందుగా మనం చూసినట్లయితే ఎస్ఏ క్వశ్చన్స్ కానీ మీరు బైహార్ట్ చేసుకునే లేదా చదువుకున్నట్టయితే దీంట్లోంచి మార్కులు ఎక్కువ స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా మనం ఆబ్జెక్టివ్ టైప్ వెరీ షార్ట్ ఆన్సర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే 6, 8, 12%, 64%, 16% ఉంది కాబట్టి 28% ఇక్కడ మనం అధికంగా స్కోర్ చేయాలి. దీంట్లో మార్కులు తగ్గించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. స్టూడెంట్స్ చూడండి, ఇప్పుడు నేను చెప్పింది ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ 50 మార్క్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇవి రెండు పేపర్లు ఉంటాయి. మీకు ముందు చెప్పింది మిగిలిన తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ పేపర్లు రెండు ఉంటాయి. ఈ విధంగా బ్లూ ప్రింట్ని గవర్నమెంట్ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఇది జీఓఎంఎస్ నెంబర్ 11 ప్రకారం ఈ బ్లూ ప్రింట్ని మీకు అందించడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.